ఆవుల సల్ల ఉన్నా ఏ సాగు తింటున్నే అయిపోతుంది మొక్కలు చూస్తున్నాయి రాధిక స్నానం చేయాలి బాత్రూంలకు వేడి నీళ్ళు షాంపూ సబ్బు పెట్టుకో ఇంకా నయ్యం తాను చెప్పి మనలే షాప్ కాడికి పోయినాకంతే ఇంట్లోన్నాకంతేనా రాను రాను మధ్య తయారైతున్నావు ఒక్క పని కూడా చేసుకో శాత కాదు బాగా నీళ్ళు ఊతున్నావేందే నేనేమన్నా స్నానం చెప్పేవన్నా నేను స్నానానికి వేడి నీళ్ళు అడిగిన కదా స్నానానికి నీళ్ళు పెడతా కానీ వేడి నీళ్ళు పెట్టా చల్లటి నీళ్ళు పెడతా చెయ్యి ఏందే అట్టప్పుడే సన్ నీళ్ళతో స్నానం చెయ్య అట్లాంటిది చలికాలంలో సన్నీళ్ళతో స్నానం చేయన్నా వాటర్ హీటర్ ఉందిగా పెట్టుకో ఏంది పెట్టేది కరెంట్ బిల్ వాచిపోతుంది సన్నీళ్ళతో చేస్తే లేకపోతే ముడుచుకొని వాడు ఉడతలు అంటే ముఖం నాన్న కరెంట్ బిల్ అంతే నేనే కట్టుకుంటా నీకేమైతుంది పెట్టుకో అంటే నువ్వోటి నేనోట పైసలు ఏమైనా చెట్లకు కత్తన్నాయా చల్లటి నీళ్ళు చేస్తే చేయి లేకపోతే అడిలకు పోయి కట్టెలు ఎరకచ్చుకో పొయ్యి మీద కాగా పెడతా ఏంది నేను 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 అడిగిపోయి కట్టెలు తేవన్నా నీకు విడాకులైన ఇత్త కానీ నేను మాత్రం అడుకోను మిస్టర్ మొగుడు గ్రాఫిక్ సీను గారు నాకు నాకు విడాకులు ఇస్తా అంటావా నీ తోటి అడవిలోకి పోయి కట్టెలు కొట్టించేదాకా నీ పెళ్ళానే కాదు పో పోయి అడవిలోకి పోయి కట్టెలు తెచ్చేదాకా నీకు పచ్చి మంచి కూడా పోయా ఏం చేసుకుంటావు చేసుకో ఓసేయ్ స్నానానికి నీళ్ళు పెట్టు అంటే గింత రచ్చ రచ్చ ఎత్తున్నావు ఏంది గయ్యాలి ముఖం దానా అవును గయ్యాలి ముఖం దాన్నే ఈ చలికాలం వెళ్ళిపోయేదాకా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెడతా కట్టెల పొయ్యి మీద వంట చేస్తా ఏంది చలికాలం వెళ్ళేదాకంటే కొద్ది కట్టెలుగా ఉన్నా కట్టెల మండి పోయి 10 క్వింటాలు పట్టుకొస్తుంది ఏంది కొనుక్కొత్తావా మన అడవిలో పోతే 20 క్వింటాల కట్టెలు లేవచ్చు రేపు ఆదివారమే కదా షాప్ బంద్ నువ్వు నేను కలిసిపోదాం ఏం మరదల ఇంటికాడ బోర్ కొట్టి వచ్చినావా లేకపోతే ఇక్కడ ఏమన్నా బోర్ లేయడానికి వచ్చినావా చూసినావా బావ ఇట్లా మాట్లాడుతున్నాడు అయినా ఊకో బావా మా గంత సీన్ ఎక్కడిది అబ్బా గంత సీన్ లేదే మీ అక్క నన్ను బోర్ లేచిందా పిల్ల బోర్ లేస్తే ఏమైంది నీకేమన్నా బోర్స్ వచ్చిందా పొట్టిగా గట్టిగా మంచిగానే ఉంటుంది కదా నా ఊరే నా ఊరే మీ అక్కతోనే ఎగలేకపోతున్నా మీరు ఇద్దరు ఒకటైన తర్వాత నేనే ఎగుతా సరే చెల్లె కూర్చో చాయ్ పెడతా సరే అక్క కూర్చో అయితే నగర్ మరదల ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ వెయిటింగ్ వస్తుంది అయ్యో గట్లంటే ఏంది బావా నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు ఇక వెయిటింగ్ రాక ఇంకేమొస్తుంది ఏం ఫ్రెండ్స్ ఏమో ఆడల్లా మొగోళ్ళో మొగలిద్దరు దుంగసి వచ్చినాడు ఒకటే ఫోన్ కడతాడు అర్థం చేసుకో ఏందే చెల్లె ఊకే ఫోన్ వస్తుంది మీ దోస్త అవునక్క ఫ్రెండ్ ఏం మరదల బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఏ ఊకో బావా గసొంటి నాకు మచ్చాయి నాకు అట్లాంటి అలవాట్లు లేవు అమ్మాయే గర్ల్ ఫ్రెండే నువ్వు కట్టిన ఏషానికి పాడే పాటకు పొంతన లేదు పిల్ల నాకేదో డౌట్ వస్తుంది నీకన్నీ డౌట్లే మనుషులు అన్నాక ఫోన్లు రావా ఆ చదువుకున్న పోరేనా దోస్తులు ఫోన్ చేయరా నీ అనుమానం చల్లకుండా తాగు చాయ్ ఆయన ఏంది బావా మాకొక్కది నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్ను కూడా గట్లని అనుకుంటున్నావా నువ్వు రాగే
నీ వాళ్ళకని చూస్తా అంటే ఏమన్నా బుట్టలు వేసినట్టే ఉన్నావు. హలో, ఆ చెప్పవే. ఆ ఇప్పుడే వచ్చిన మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. ఆ మా అక్క బావతోనే ఉన్నా కూర్చున్నా, వాళ్ళతోనే మాట్లాడుతున్నా. నేనే ఫ్రీ అయ్యాక చేస్తానే, నువ్వు చేయకు, నేనే చేస్తా సరేనా? ఫ్రెండ్ బాబా. హలో, చెప్పినా కదనే నేనే ఫ్రీ అయ్యాక చేస్తా అని. నేనే ఫ్రీ అయ్యాక చేస్తా, నువ్వు ఊరికే చేయకు సరేనా? ఆ నేనే చేస్తానే. ఫ్రెండ్ బావా, ఫ్రెండ్. అయ్యో, ఎందుకు తొందర పడుతున్న పిల్ల? ఇప్పుడే పొద్దుకిందా తెల్లారిందా? ముందు ముందు మా తెలుస్తుంది. అబ్బా, ఆ పోరేవతో పక్కకు పోయి మాట్లాడరాదే. ఆయన అనడు సరే, నీ ఫోన్ వచ్చుడు సరే. మా చెల్లొచ్చి ఎంతసేపు అవుతుంది, కిలో అది చికెన్ పట్టుకురా పో బావా. అది అది నాకు ఉల్లకాయలు ఇవ్వరంటే చాలా ఇష్టం బావా, తీసుకురావా. ఉల్లకాయ అయినా పేరే కాయలు ఏమన్నా? ఆ కాయలు అంటేనే ఇష్టం. తేపో అక్క, నేను ఫ్రెష్ అప్ అవుతానే. సరే. బావా, నేను అడవిలో కట్టలేకపోతున్నాం. అత్తవా అడవిలక? అమ్మో, నేను రానక్క, అడవిలో పాములు తెల్లుంటాయి, నాకు మస్తు భయం. ఏ రాదు పిల్ల, టైం పాస్ అవుతుంది. అబ్బా నేను రాను, మీరు ఉండే అక్క. సరే చెల్లె, నువ్వు ఇంట్లోనే ఉండు కానీ జాగ్రత్త. అత్తేంది పిల్ల, ఇంత టైం పాస్కు? ఏ ఊక, నీకు పని పాట ఏం లేదా? చదువుకునే పొలం అడవిలో కట్టలేక రమ్మంటావు. సరేనే, నువ్వు రాకుండా మాయ కానీ ఇంట్లోనే ఉండు, జాగ్రత్త మరి. సరే అక్క. అవునే రాధిక, నేను దుకాణంలో ఫ్యాన్ కింద మంచిగా కాలిన కాలేసుకొని కూర్చుంటోని ఈ అడవిలో కట్టెలు పట్టకపో వాడుతుంది. మా దోసకాయలు చూస్తేమనుకుంటే? ఏం కాదుపా, రోజు దుకాణంలో కూర్చుంటేనా, అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేసుకోవాలి. నువ్వా, నువ్వు పైలం చెల్లె. సరే బావా, నువ్వు కట్టెల మూట ఎత్తుకున్న తర్వాత ఓ ఫోటో దిగి నాకు పంపి, స్టేటస్ పెట్టుకుంటా. ఇంకా నా అయ్యం మా యూనియన్ గ్రూప్ లో పెడదాంట్లేవు, వీళ్ళకి తీసిన కొట్ట. మనిషిగా లగ్గురం కాల నేను దొంగోడు అనుకున్నా. నీళ్ళు తెపో. సరే ఇక్కడ కొడుక్క. అది కాదే, నేనేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వే నాకు ఇచ్చినవేందే? సారీ సిద్ధు, నేను కావాలని చేయలేదు కదా. ఏం సార్, అనుకోకుండా జరిగింది. ప్లీజ్ సిద్ధు, చుక్కలు కనబడ్డాయిరా దేవుడా. అయిపోయి చేసిందంతా చేసి ఎదవ ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లుందా. సారీ సిద్ధు, ప్లీజ్ సిద్ధు, నేను కావాలని చేయలేదు. ఏందే అనుకోకుండాదంతనే గిట్లున్నది, ఇంకా కావాలన్నదంతే? వామ్మో, ఊహించుకుంటేనే మామూలుగా సుక్కలు కనబడతలేవే. అయినా ఏం కాలే అవి, గాడిద కాళ్ళు. అన్నమే తింటావా, ఇంకేమన్నా తింటావా? అన్నమే తింటా. అవును, మీ అక్క బాబు ఇంట్లో లేరా? లేరు, అడవి కట్టెలకు పోయిండు. అడవి కట్టెలకు పోయారా? అయితే ఎలా వాళ్ళకి పొద్దంత జాతరే. కూసోయే అమ్మో, మా అక్క బాబు పుసుకన అత్తే. పుసుకన రారు, పసుకన రారు, అడవి కట్టెకి పోయిన వాళ్ళకి ఇప్పుడు వస్తారా? నా కూసో, మనసు ఇప్పుడు మాట్లాడుకుందాం. అయినా ఈ పిల్లలకు పోలేదా మీ అక్క వాళ్ళ ఇంట్లో? పిల్లల్ని పెంచమంటే పిల్లల్ని పెంచుతారా? మా అక్క బాబుల గురించి నీకెందుకు, ఎప్పుడు చూసినా బూతులే. అమూల్య, సాయంత్రం దాకా మీ అక్క బావ రారు కదా, మంచిగా మనసు మాట్లాడుకుందాం. ఇంకా నయ్యం, ఇప్పటికే మా బావకు నా మీద బొచ్చ డౌట్ వచ్చింది. ఇంకా మన ఇద్దరిని ఇట్లా చూసింది అనుకో, లగ్గం చేస్తాడు, ఇంకేం లేదు. ఇంకా
చేతయేని మన గావర్సింది కూడా అదే కదా అవునా ఆ లగ్గం కాదు మా బావ చేసేది చింతపరిగల లగ్గం ఉంటది చూడు ఆ లగ్గం చేస్తాడు కావన్నా ఆ లగ్గం అయితే అవసరం లేదు నేను అదే చెప్పేది చి ఎట్లానే మంచిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మాట్లాడదామని వచ్చిన నువ్వేవో ఇక్కడైతే మా అక్క బావ వస్తారు అనబడతివి బయటకు పోతనే ఎవరైనా చూస్తారన్న బాధ మరి ఏం చేద్దాం మీ అక్క బావేటో వేయరన్నావు అడవికి కట్టలు కొట్ట వేయండ్లు ఐడియా మనం కూడా అంటే వదాం ఏటు కట్టలు కొట్టనా ఏహే అది కాదు మంచిగా అడవిలోకి పోదాం నన్న పొదలలో కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు అరే మా అక్క బావ కూడా అంటే వేయండు కట్టలు కొట్టని చెప్తే అర్థమైతలేదా సిద్ధు నీకు గంత పెద్ద అడవిలో వాళ్ళు ఏ మూలకో ఉంటారు మన దగ్గరికి వస్తారా చక్కగా ప్లీజ్ అమ్మో అడవికా వద్దు సిద్ధు అడవికి నేను రాను నాకు మస్తు భయం అడవంటే నమస్తే మేడం ఇక నాకు పాతేనే నేను రోజు ఒకదాన్ని పట్టుకుని పోయి వస్తాను అడవికి అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా నేను గతగాను కుక్కలెక్క మురుగుతాను అదేమన్నా అయితే నీదే బాధ్యత చీ నా కర్మ అందరూ లవర్ని పార్కుకో సినిమాకో తీసుకోవతాడు అడవికి తీసుకోవతా అన్నట్టు నిన్నే చూస్తానా ఇదేం చూసినావే అడవిలా మస్తు చూపుతా ఇంకా పా సిగ్గుపడకు చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నడు కూర్చో ఏవే ఇది పెద్ద అడవి ఉరుగు పూసుంటది ఏమైనా అయితే పరిశాను అసలు నాకు ఒక పెళ్ళానివి అందరికి నలుగురు ఐదుగురు ఉంటారు మరి ఓ ఉరకబడుతుంది చూసుకుంటున్నాడు పొద్దుపోతుంది నీతో నీ ఏది మాట్లాడినా బాధేనే నువ్వు నాతో ఉండకు నేను ఒకటంటే నువ్వు ఒకటంటావు నువ్వు వాటి ముఖాన పో నేను వేరుకుంటా పోతుంది పక్క పంట ఉండే ఓర్రనో ఓర్రు అది బొమ్మనే చెప్తున్నా పో ఇడివే ఇప్పుడే బొమ్మన్నావు అడిగి తెలియదు ఏది తెలియదా నీ ముఖం పాడుగాను ఆ లొంగికి కట్ట తట్టింది తీసుకా పదారున్న పడుసు పోరలు లేక సిగ్గుపడుతున్నాడు ఏంది అంత చీకటి అయింది పొద్దు కింద అయింది ముందు అద్దాలది నల్ల అద్దాలి కదా ఏమైనా ఇక్కడ అయినావు నాకు భయం అవుతుంది సిద్ధు అడవి ఎంత పెద్దగా ఉంది అయినా కూర్చొని మాట్లాడుకోనికి ఇంత లోపలికి రావాలి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోరాదా అది కాదే పిస్తదానా ప్రపంచం మీద మనమే ఉన్నాం లవర్స్ ఇంకెవరు లేరా మనసు ఉంటే ఎంతమంది రారు ఇంకా ఇక్కడ లోపలికి పోదా లేదు లేదు నాడు మంచిగా ఇంట్లో మాట్లాడుకుందాం అంటే అడవికి తీసుకొచ్చింది నువ్వు నువ్వే మా అక్క అత్తది మా బావ అత్తడు అంటే కదా ఇంకా ఇంట్లో మాట్లాడుకుంటే రారా అబ్బా ఇక్కడ ప్లేస్ దొరకనట్టు అడవికి తీసుకొచ్చినావు ఇప్పుడు చూసినావా నా ఇక్కడ ఎంత విశాలంగా ఉందో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఆడుకోవచ్చు ఇంకేం మా అక్క బావ ఎక్కడ చూస్తారో ఒక్క పురుగు లేరు మా అక్క బావ నీ గాంగ్ ఉన్నారు వాళ్ళు కట్టెలకు వచ్చారు వేరే పని లేదు వాళ్ళకు కట్టెలకి ఇదే అడవికి వచ్చిందని చెప్తున్నా కదా సిద్ధు నేను ఇంత పెద్ద అడవిలో వాళ్ళు చక్కగా ఈడికే వస్తారా మన దగ్గరికి వాళ్ళు ఏం మూలకున్నారు నువ్వు చెప్పినావంటే వాళ్ళు ఏం రారు ఇక్కడికి అయితే విషయం ఏంటంటే పోయే ఆ చెట్టుకు పోయి అరవకు సిద్ధు మరి ఈ కూసుడేదో ఇంటికాడ నులక మంచంలో కూసోరాదా చెప్పు ఏమో మాట్లాడతా మనిసిప్పి మాట్లాడతా అంటే ఇక మాట్లాడు నేను అదే అనుకుంటున్నా కాకపోతే నువ్వు అట్లా చూసేసరికి నాకు భయం అవుతుంది అయినా ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ అవసరం అనే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అవసరమే కొట్టందు కొంచెం ఫోన్ చేయాలి ఎందుకంటే మురుగుతాను నేను ఏమన్నానని మరి మురగకపోతే నేనే కాదు నా ప్లేస్ ఎవడు నా గిట్నే చేస్తాడు ఏదో ప్రశాంతంగా మాట్లాడుకుందామని కదా ఇడాక వచ్చింది అలగకు నవ్వు
మరి అంత నవ్వకు. అరే నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ అడవిలో ఒకటి అద్భుతమైన ప్లేస్ ఉన్నది చూపియాలా? ఈ అడవిలో చెట్లు చేమలు తప్ప అద్భుతమైన ప్లేసులు కూడా ఉన్నాయి సిద్ధు. వా ఇచ్చిదానా నీకు తెలియదు, పా చూపిస్తా. సరేపా కింద చూసుకుంటున్నాడు. అక్కడికి పోయినాం అనుకో, ఆడ పెద్ద పొద ఉంటుంది, ఆ పొదల నుంచి చూస్తే మన కరీంనగర్లో డ్యామ్ కనబడుతుంది. నిజం తెలుసా? నీ ఏషాలన్నీ నాకు ఎరికే. ఇక్కడ నువ్వు నన్ను ఎన్ని చెట్లు తిప్పినా ఈ పని ఏం కాదు. సీదా నన్ను ఇంటికి పట్టుకో, పీకిరంప ఇంటికి. నేను ఇంటికి పోదాం నాడు, ఇంటికి వెళ్దాం పద సిద్ధు. ఘోరంగా ఇరిటేషన్ తప్పిస్తానవే, నీ నా పట్టుకే తట్టుకుంటున్నా. వేరేటోడు అయితే ఈ చెట్టుకి ఏమన్నా ఊరేసుకొని చచ్చిపో. సరే నువ్వు చెట్టు ఊరేసుకొని చచ్చిపో, నేను మాత్రం ఇంటికి పోతా. నువ్వు ఎట్లా రాబోయే? అర్థం చేసుకోయే, ఇంటికి వెళ్దాం పద సిద్ధు. మేమేమో సౌండ్ చూస్తున్నా చెట్లలో నుంచి. విడవేయండు, ఇంకొకసారి ఎడుకన్నా రాను బిల్లు, నన్ను అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇంకొకసారి నీతో నేడికి రాను. బొక్కది నువ్వు అత్తేంద రాకపోతే ఇప్పుడు వచ్చి ఏమో చేసినట్టు. సిద్ధు సిద్ధు ఏంది అక్కడేమో, ఎవరు వచ్చినట్లయితుంది. ఒకసారి చూడుపో, వెళ్ళి వెళ్ళు సిద్ధు. నన్ను కత్తి పట్టి పొడిచేయ్యే ఒక్క సీతం. ఓకే వెళ్ళి చూసిరా ఫస్ట్. ఊర్ని అక్క, దీని అక్క గిటత్తాంది ఏంది? ఓ అడవిలో కట్టెలకు వచ్చారు కదా, మా ఇద్దరిని చూసిందనుకో ఇజ్జత పోతుంది. దీంతో చెప్తే నా పెళ్ళి పెడుతుంది. ఎట్లా దీన్ని తెలవకుండా మేనేజ్ చేయాలి. బంగారం నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటానా? ఆ గుడ్ న్యూస్ వింటే నువ్వు ఈ అడవి మొత్తం ఎగిరి గెంతులు ఎత్తావు. ముందు చెప్పు. ఏంటది? నాకు కూడా సంతోషం ఆగుతలేదు. ఏం లేదు, మీ అక్కటే వస్తుంది. ఇదేంది మా చెల్లె డ్రెస్ లెక్కనే ఉంది, ఈడేం చెప్తాంది? ఇది ఎవరన్నా పోరని పట్టుకొని వచ్చిందా? ఏంది మా అక్క వచ్చేది గుడ్ న్యూస్ ఎట్లయితే సిద్ధు, మా అక్క మన ఇద్దరిని ఇక్కడ చూసిందంటే నరికి పాతరేస్తుంది. పోదాం. మరి అందుకే మీ అక్క రాకముందు నడువే. ఓ పోరి, ఏందే ఇది? ఊవా ఎవడైను? ఆగు, ఏందే? చెప్పేది చేసుకోలే కదా ఇచ్చేటోడు నీకు ఇచ్చేది ఎవరు అసలు చూడే ఆరపోర కొడుతుంది. నేను చెప్తున్నా తెలివే సిద్ధు, ప్లీజ్ అక్క అర్థం చేసుకో. ఒక మంచోడు అక్క, అర్థం చేసుకో. ఏమర్థం చేసుకోవాలి? నీకేమని చెప్పిందా? గివన్ ఉంటాయని నిన్ను ఎప్పుడో పెళ్లి చేసుకుంటా అని చెప్పినా. మా అక్క ఒప్పుకుంటేనే కదా సిద్ధు పెళ్ళి అయ్యేది. ప్లీజ్ సిద్ధు, ఆగు సిద్ధు అక్క, ప్లీజ్ అక్క. ఏందే ప్లీజ్ అక్కడ? ఇగో చెప్తున్నా వాడు వీడు అనకు, మళ్ళా మర్యాద ఇయ్యు ఫస్ట్. అక్క ఎప్పుడో చెప్దాం అనుకున్నా అక్క, ప్లీజ్. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం అక్క, అర్థం చేసుకోక మా ప్రేమని. ఏంది ఇది? మీ బావ మీ బావ అంటేనే ఉన్నాడు, ఇదేదో కథలు పడుతుందని. సాయిగా ఏ మా అమూల్యతో వచ్చిన వాళ్ళ అక్క గిట్ల దొరకబట్టింది ఏం లేదు. ఓకే నేను వచ్చినాక ఫోన్ చేస్తుంది. ఏం చెప్పండి ఇప్పుడు మీ బావకి? నువ్వే చెప్పాలక్క బావకి. అమూల్య ఇగో వదనే, ఇప్పుడే చెప్తున్నా విను. మీ ఇద్దరం ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, అర్థమైందా? ఏదో అనుకోకుండా వచ్చినావు, నువ్వు గిటత్తావని మాకేం తెలుసు. ఎంత పని చేసినవే, ఇప్పుడు మీ బావకి ఏం చెప్పండి నేను? సరే పండు, ముందైతే పక్కకు పండు. మీ బావ ఏమే ఉన్నాడు అక్క? ఎట్లనో కదా నువ్వే బావకి చెప్పి ఒప్పించాలక్క, నువ్వే బావని మేనేజ్ చేయాలక్క. బావకి తెలిసి ఇజ్జత్ ఎంత పోతుంది చెప్తేనే.
ముందే ఓరి మీరు బావాలి నడవయ్య రాధిక రాధిక ఏ ఎత్తునే వాడా ఇలా కొన్ని కట్టెలు ఉంటే ఏదెందుకు వచ్చినా రెండు మోపులు కట్టి పెట్టినాడా అత్త నాగు ఏం అత్తుడు ఎంతసేపు అయితే అయిపోయింది ఏరినా ఏడేరినా ఎవే కట్టెలు ఎవే ఉన్నాయాడా అయిపోయింది ఇంకేటా బొదలు నాగు ఏ అయిపోయినాయి అయ్యా ఇంకా నువ్వు చేంజ్ చేస్తావు అన్న ఏడ దొడ్డు దొడ్డు కట్టెలు ఉన్నాయి తీసుకొస్తావు దొడ్డి అంటే ఏరినా దొడ్డునే ఇంటికి నాగమట్టిస్తావు ఇక్కడ ఏంటి నిత్తలేవు అరే ఇంకే వెళ్తా ఉన్నాయి ఏరినా దొడ్డి ఏరినా సన్నది ఏరినా అన్న ఏరినా ఆగుదే చెత్తాగు రాధిక ఇక్కడ పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి రావే ఎగ్జామ్ రాస్తున్నావా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఏ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా రాధిక చూసావా చెప్తి కదా అప్పుడే చెప్పిందా లేదా ఇవ్వడరా నువ్వు నా మరదలు పట్టుకుని వస్తావురా ఇగో అన్న నాకైతే ఏందో చెప్తున్నా ఇదే నన్ను బలవంతంగా తీసుకొచ్చింది సుత్తాను వేందే గుడ్ల గుప్ప కనలేసుకొని చెప్పు మీ బావతోని అప్పుడు చెప్పినా నేను ఏందే పరీక్షలు రాస్తాండి కాదు ఇంటికాడు ఉండి అని మెల్లగంటను వేందా పల్లిగుడ్ల దాకా అడవిలో పొద్దు అంటే నువ్వేనండి నువ్వు నాకు చెప్పినట్టయితే వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి నేను పెళ్లి ఎత్తుగారా నేను ఎప్పుడో చెప్తా అన్న ఇదే అద్దు అద్దు భయం అవుతుందని ఇంత దూరం తీసుకొచ్చి నేను చెప్పిందానే మీ చెల్లి అసుంటది అంటే నువ్వు నమ్మినావా నాకేం తెలుసు ఇట్లా చేస్తుందని ఏమన్నా కలగన్నా మీ జీవితాలే కంతనే అది నన్ను ఆడుకున్నావు అది వాన్ని ఆడుకుంటాను చేసుకున్నప్పుడు తెలియదా మీరు అందరికి ఇంత అంటున్నావు నువ్వేమన్నా తక్కువ అనివా నువ్వు కూడా చేసింది ఇదే బాగోతాం కదా లేపుకొని పోయినావు ఓ మాట్లాడుతున్నావు అయి నాకు ఈ చెట్ల పంట పుట్ల పంట తిరుగుడు ఏంది ఇట్లా ఎన్ని రోజులు తిరుగుతారు మీ ఇద్దరిని చూసి ఎవరన్నా ఏమైనా చేస్తే అది కాదురా నువ్వంటే మొగపోరని ఆడిపోలే జీవితం ఏం కావాలరా ఇవాళ రేపు కాళ్ళు మంచుకున్నదా పెద్ద ఘనకార్యం చేసినట్టు చూస్తారు ఇంకా నడువురి ఇంటి నడువురి ఇంటికాడ మాట్లాడదాం పారిగా నడు 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 తమ్మి మంచిగా తగినాయి దెబ్బ బాగా తగినాయి ఇంటికి నీ సంగతి చెప్తా కట్టెలు మూ పెట్టుకో నడు బావా నడు ఏయ్ ఇటు పట్టు నువ్వు కూడా తీసుకో ఇప్పుడు